శనిదేవునికి ఎందుకంత కోపమో ఈరోజు తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం శనిదేవుణ్ణి కర్మ న్యాయాధిపతిగా పరిగణిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాల్లో అతి చిన్న గ్రహం శనిగ్రహమే అందరికంటే నెమ్మదిగా ప్రయాణించేది ఈ గ్రహమే మనలో చాలామంది శనిదేవుని పేరు చెప్తే చాలా భయపడిపోతారు ఎందుకంటే శని ప్రభావం పడితే తమకు ఇబ్బందులు తప్పవని నమ్ముతారు జ్యోతిష్యం ప్రకారం మకరం కుంభరాశులకు శనిదేవుడు అధిపతిగా ఉంటాడు ఇలా శనిదేవుని గురించి అనేక కథలు కథలు ప్రచారంలో ఉన్నాయి ఈ సందర్భంగా శనిదేవుడి పుట్టుక ఎలా జరిగింది తన దగ్గర ఉండే అద్భుతమైన శక్తులేంటి అనే విషయాలను తెలుసుకుందాం హిందూ మత గ్రంథాల ప్రకారం సూర్యదేవుడికి ఇద్దరు కుమారులు శని యమ వీరిద్దరిలో యమ చాలా అందంగా ఉండేవాడు శని మాత్రం వికారమైన రూపంలో నల్లగా కనిపించాడు దీంతో శనిదేవుడంటే సూర్యుడు ఇష్టపడేవాడు కాదు తనను కుమారుడిగా గుర్తించటానికి కూడా నిరాకరించాడు సూర్యదేవుని ప్రతికూల ప్రభావం కారణంగా శనిదేవుణ్ణి అందరూ విస్మరించారు దీంతో శనిదేవుడు కూడా తన తండ్రిపై ద్వేషం పెంచుకున్నాడు తన స్వభావాన్ని అది చాలా తీవ్రంగా మార్చేసింది అయితే శని భగవానుడు అత్యంత శక్తివంతంగా మారాడు ప్రసిద్ధమైన శక్తి కర్మలను నియంత్రించే సామర్థ్యాన్ని సంపాదించాడు హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి ఒక్క కర్మకు ఏదో ఒక ఫలితం ఉంటుంది మంచి కర్మలకు మంచి ఫలితాలు చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి ఇవన్నీ సక్రమంగా సాగేలా శని దేవుడే బాధ్యత వహిస్తాడు అందుకు ఎవరైతే కఠినమైన క్రమశిక్షణ న్యాయం నిజాయితీ లక్షణాలను కలిగి ఉండే వారికి శుభ ఫలితాలను ప్రసాదిస్తాడు ఇవేమీ లేని వారిని మాత్రం కఠినంగా శిక్షిస్తాడు శనిదేవుడు క్రమశిక్షణ స్వీయ నియంత్రణలో సంబంధం కలిగి ఉంటాడు స్వీయ క్రమశిక్షణ సూత్రాలను అనుసరించే వారు శనిదేవుని ప్రతికూల ప్రభావాల నుంచి తప్పించుకోవచ్చు అంతేకాదు సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు ఈ విషయంలో శనిదేవుడు చాలా ధర్మబద్ధంగా వ్యవహరిస్తాడు శనిదేవుణ్ణి భయంకరంగా భావించినప్పటికీ ఎవరైతే క్లిష్ట పరిస్థితుల్లో ఉంటారో వారిని శనిదేవుడు రక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు శనిదేవుణ్ణి చాలామంది ఎక్కువ కోపం శిక్షించే దేవుడిగా పరిగణిస్తారు చాలామందికి తెలియని విషయం ఏమిటంటే శనిదేవుని కోపం వెనుక కూడా ఒక భావోద్వేగ కారణం ఉంది శనిదేవుని కోప స్వభావానికి తన తండ్రి కూడా ఒక కారణమని శాస్త్రాల్లో పేర్కొనబడింది